ఒకలేమో బావి ముఖ్యమంత్రి అట, ఇంకొకలేమో ఎప్పటి నుంచో ముఖ్యమంత్రే తానని ఫీల్ అయిపోతున్నారట. వీళ్ళిద్దరు ఎప్పటి నుంచే వచ్చే ఎన్నికల కోసం ప్లానింగ్ల మీద ప్లానింగ్ వేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. అందుకే వాళ్ళిద్దరు ఎవరో తెలుసు కదా, తెలుగుదేశం పార్టీ యువనేత మంత్రి నారా లోకేష్ ఒకరైతే, వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ ఒకరమాట. రీసెంట్ గా మంత్రి నారా లోకేష్ 40 మంది ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టేసుకుని చాలా ఎస్ఎల్ డిస్కషన్ చేసేసారట. పార్టీ పైన ప్రభుత్వం పైన పట్టు సాధించడానికే ఈ మీటింగ్ పెట్టేశారని అంటున్నారు. లోకేష్ మంత్రి అయ్యాక ఫస్ట్ టైం ఇలాగ ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టడం ఇప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయిందండి బాబు. ఎమ్మెల్యేల నుంచి సూచనలు సలహాలు తీసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టినట్టు చెప్తున్నా అసలు మ్యాటరు ఏరే ఉన్నదని అంటున్నారు. మొత్తాన్ని టీడీపీ నేతగా తనను తాను నిరూపించుకుంటున్న లోకేష్ ఇప్పుడు మంత్రి అయ్యాక ప్రభుత్వం మీద పూర్తిగా పట్టు సాధించడానికి పక్కగా పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఇప్పటికే లోకేష్ ను ఆ పార్టీ వాళ్ళు అందరూ భావి సీఎం అంటున్నారు. 5 సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ల పేర్లు టీడీపీ వారసులుగా తెర మీదకి వచ్చాయి. ఆ తర్వాత జూనియర్ వర్గం సైలెంట్ అయిపోయింది. అట్ట అనేకంటే సైలెంట్ చేసేసారనే చెప్పాలి. ఆ తర్వాత లోకేష్ పార్టీలో బాధ్యతలు చేపట్టేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యన మంత్రి కూడా అయిపోయారు అనుకోండి, 2019లో కాకపోయినా కనీసం 2024లో మాత్రం లోకేష్ ముఖ్యమంత్రి అయిపోతారని ఆ పార్టీ వాళ్ళు అనేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ముందు ప్రసంగాల్లో ఆ తాత్రబాటు తగ్గించుకోకపోతే సీన్ అంతా రివర్స్ అయ్యే ప్రమాదం ఉన్నదండి బాబు. ఈ విషయం ఇట్టాగుంటే రెండో వ్యక్తి వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ గురించి అన్నమాట. 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేయాలని భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను పెట్టించుకున్నారట. ఆయన ఆల్రెడీ సలహాలు కూడా ఇచ్చడం స్టార్ట్ చేసేసారట. ఈ మధ్యన హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో వైసీపీ ఆఫీస్ కు ప్రశాంత్ వచ్చారట. జగన్ సన్నిహితులతో ఈ ప్రశాంత్ డిస్కషన్స్ కూడా జరిపేశారట. ఓ హోటల్ లో రెస్ట్ తీసుకుంటూ పార్టీ నేతతో ఎప్పటికప్పుడు డిస్కషన్స్ చేసేస్తున్నారట. ఈ ప్రశాంత్ కిషోర్ 2014 ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా ప్రచారం చేశారు. సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగించారట. ఆ తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ కోసం పనిచేశారు. ఇప్పుడు ఎలాగైనా జగన్ ను గెలిపించడానికి ఈ ప్రశాంత్ ప్లానింగ్ వేసేస్తున్నారట. అందుకే సోషల్ మీడియాలో విపరీతంగా జగన్ గురించి ప్రచారాలు మొదలైపోయాయని అంటున్నారు. సీఎం కావడమే టార్గెట్ గా పెట్టించుకుని జగన్ ప్లాన్లు వేసేసుకుంటున్నారట. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేసి జనానికి మంచి పాలన అందించేయాలని జగన్ అనేసుకుంటున్నారట. లోకేష్ తత్రబిత్ర మాటలు జగన్ కు ప్లస్ పాయింట్ అయ్యేలా ఉన్నదని అంటున్నారు. కాకపోతే సీఎం కావడమే లక్ష్యం అన్నట్టుగా ఉన్నాడనే ఒక పాయింట్ కొంచెం జగన్ కు మైనస్ లాగా ఉన్నదని ఇంకొందరు అంటున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉంటుందో ఏటో చూడాల్సిందే. హాయ్ గైస్, దిస్ ఇస్ అనీషా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బుక్ టీవీ, ప్లేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్.